हाय गाइस वेलकम बैक टू वाईएफटी तेलुगु व्लॉग्स हुमैरा बर्थडे सो मतलब बर्थडे काबी मेमंत सेलिब्रेट बर्थडे अंत बलून्स तरह डेकोरेशन चयबोना ఇంకా నేహ అయితే స్కూల్ కి అయితే వెళ్ళింది ఇంకా నేహ వచ్చే లోపలే మనం అయితే ఈ యొక్క డెకరేషన్ పూర్తి చేయాలి ఎందుకంటే నేహ వచ్చిందంటే ఇంకా మొత్తం అలర్ చేసి బెలూన్స్ అన్ని పగలగొట్టింది మాకు పనిలే జరగనివ్వదు సో ఆటి కూడా హుమైరా కూడా ఫుల్ సదాయిస్తుంది చూడండి మొత్తం మాకు డెకరేషన్ చేయనివ్వడం లేదు మాతో ఫుల్ కొట్లాడుతా ఉంది బాల్తో కొడుతుందని కాబట్టి ఇంకొక 1 అవర్ ఉంది స్కూల్ నుంచి వచ్చే వరకు నేహ అయితే ఆ లోపు మేమంతా డెకరేషన్ చేయాలని అయితే నేను అనుకుంటాను ఆ వాల్ కి అయితే నా వెనకల ఉన్న వాల్ కి అయితే నేను మొత్తం డిజైన్ చేయబోతున్నాను ఇంకా హుమైరా అయితే ఫుల్ హ్యాపీ రోజు మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి నేను షార్ట్ వీడియోస్ కూడా చాలా పెట్టినా చూసారు కదా ఎర్లీ మార్నింగ్ నుంచి ఫుల్గా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది బెలూన్స్ చూసి ఈరోజు కొత్త కొత్త డ్రెస్ 3 డ్రెస్సులు తెచ్చినారు ఈరోజు హుమైరాకి ఇంకా ఒక గంట గంటకి ఒక డ్రెస్ వేసుకొని ఫుల్గా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది చూడండి చేతుల నిండా గొరింటాకు పెట్టుకుంది కాళ్ళకి చేతులకి ఎంత క్యూట్గా ఎంత ఏంజిల్గా కనబడుతుంది కదా అందరూ బ్లెస్ చేయండి మా హుమైరాకి ఈరోజు బర్త్డే సెకండ్ బర్త్డే ఈరోజు ఆల్రెడీ నేను ఇంతకుముందు నేహకు కూడా ఇట్లా ఒక గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తాను బర్త్డే ఇక తర్వాత హుమైరాకి అయితే ఇది ఫస్ట్ టైం చేయబోతున్నాము స్టార్స్ కూడా మనం రెడీ చేసాం చూడండి చాలా బాగుంది కదా ఒకటి గోల్డ్ కలర్ ఒకటి సిల్వర్ కలర్ చాలా బాగున్నాయి మనకు స్టార్స్ ఇప్పుడైతే మొత్తం ఇంకా డెకరేషన్ సంబంధించింది ఇంకా వాల్కి అయితే కట్టేద్దాం మనము ఇంతకుముందు మా నేహ బర్త్డేకి అయితే ఇది డెకరేట్ చేయాలంటే నాకు కొద్ది కన్ఫ్యూజ్ అయింది అంటే ఫస్ట్ టైం కదా ఇట్లా చేయడము ఇంకా మన రోజుల్లో అయితే మనం ఇలా డెకరేట్ చేయలేగానే ఊకే జస్ట్ ఏదో చాక్లెట్లు పంచుకునే వాళ్ళం అంతే స్కూల్కి వెళ్ళి ఇప్పుడు వచ్చినాయి మనకి ఇలా డెకరేట్ చేసే ఐటమ్స్ మొత్తము ఇంతకుముందు అంటే ఒక మన రోజుల్లో అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటివి మనకి డెకరేషన్ చేసేవి లేవు ఉండే కానీ ఎక్కడో మన టౌన్లోనే సిటీస్లో సో ఇప్పుడు మనం ప్రతి ఒక్క బర్త్డేకి ప్రతి ఒక్కరికి ఇలానే డెకరేట్ చేస్తున్నారు కదా ఓకే పిల్లల కోసం మనం ఇంకా అంత మాత్రం చేయాలి ఎందుకంటే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఇలాంటి డెకరేట్ చూసి ఇంకా మా నేహ అయితే లేదు ఇప్పుడు నేహ వచ్చేంత వరకు మనం చేసి పెడితే మాత్రం సర్ప్రైజ్ ఇద్దాం మా నేహకి అయితే ఎందుకంటే ఉంటే మాత్రం ఇంకా అసలు ఈ పన్నే చేయనివ్వదు కాబట్టి నేను ముందుగానే చేసి పెడుతున్నాను నేహ వచ్చిన తర్వాత చూపిస్తే మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది మా నేహ ఇంకా కేక్ ఆర్డర్ ఇచ్చేకి పోలే అంటే నా షాప్ పక్కనే కదా బేకరీ ఒక చెప్తే ఒక మనకు ఒక 1 అవర్ లోపలే అయితే చేసేస్తారు సో కాబట్టి ఇంకా ఇదంతా డెకరేషన్ చేసి వెళ్దామని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు స్టార్స్ కూడా అతికిస్తున్నాము చాలా చాలా బాగుంది అయితే ఇంకా పిల్లలకైనా ఇప్పుడు ఇంకా పిల్లలు అంటే ఎవరు మన నేహ హుమైరా గెస్ట్స్ అదే వాళ్ళ ఫ్రెండ్స్ చిన్న చిన్న పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళారు అందరూ ఇంకా వాళ్ళందరూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాతనే మనం కేక్ అయితే కట్ చేస్తాము వాళ్ళందరినీ పిలిచి పిల్లలందరినీ చాలా బాగా ఫీల్ అవుతారు ఇదంతా చూస్తే మాత్రం పిల్లలు ఇంతకుముందు నేహాకైతే మనము బర్త్డేకి ఆన్లైన్లోనే ఆర్డర్ చేసినాం ఇలాంటివన్నీ కానీ ఇప్పుడు వచ్చేసి నేను ఎంబెంగూర్లోనే తీసుకున్నానండి ఇదంతా ఈ సెటప్ ఇంకా మళ్ళీ మనం ఆన్లైన్లో ఎందుకు లేని చెప్పి ఇక్కడే మన ఎమ్మిగ్నూర్లోనే బుక్ సెంటర్లో అయితే మనకి ఈ యొక్క సెటప్ మొత్తం దొరికేసింది ఇది నియర్లీ 250 రూపీస్ ఏం పడింది ఐ థింక్ నాకు బెలూన్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి ఎందుకంటే హెయిర్ ఫిల్ చేసేటప్పుడే అదే గాలి ఊజేటప్పుడే చాలా పగిలిపోయినాయి ఇంకా మా హుమైరా కూడా ఒక 2-3 పగిలి కొట్టేసింది కాబట్టి ఉన్న దాంట్లోనే నేను నీట్గా సర్దుతున్నాను చూడండి చాలా బాగుంది కదా
ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను డెకరేట్ చేసే విధానం కానీ. సో మొత్తానికైతే మనకు ఈరోజు డెకరేషన్ అయితే అయిపోయింది హుమైరా బర్త్డేకి సంబంధించి. సో ఇంకా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపల ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు కాబట్టి ఆ లోపల ఇంకా ముందర చిన్న స్టేజ్ కూడా వేద్దాము. తర్వాత ఇప్పుడు మా ఇంట్లో పాయసం, సేమియా పాయసం కూడా చేస్తున్నారు, ఎందుకంటే ఈరోజు హుమైరా బర్త్డేకి హుమైరా కోసం సేమియా పాయసం చేసి మొత్తం మా లైన్లో అందరికీ, మా రిలేటివ్స్కి, మా పక్కన నైబర్స్కి అందరికీ, మా నేహ హుమైరా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి కూడా ఈరోజు మనం సేమియా పాయసం అయితే పంపించబోతున్నాము. చూడండి, ఆల్రెడీ సేమియా అయితే చేసేసినాము, ఇంకా దాంట్లోకి మనము డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయబోతున్నాము, మిల్క్, తర్వాత వచ్చేసి బాదం, గోడంబి, వాటర్మెలన్ సీడ్స్ ఇలాంటివన్నీ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాము. చాలా బాగుంటుంది సేమియా పాయసం కూడా. అందరూ రండి మా ఇంటికి, ఈరోజు హుమైరా బర్త్డే కాబట్టి స్వీట్ అయితే తిందాం. ఓకే అబ్బా, మొత్తం మనకైతే ఇంకా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడైతే మనము సేమియా పాయసంలోకి అయితే మొత్తం డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసినాము. ఇప్పుడు లెట్స్ గో, మనం ఇప్పుడు బేకరీకి అయితే ఫోన్ చేసి చెప్పేసిన అన్న కేక్ని రెడీ చేయండి అని చెప్పి, వాళ్ళైతే ఇప్పుడు ఫోన్ చేసేసినారు అన్న, రెడీ అయిపోయింది మీరు రండి అని చెప్పి నేమ్ అయితే రాస్తున్నారంట, నేమ్ ఏం రాయాలని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడైతే మనం బేకరీకి అయితే వెళ్ళిపోతాము. చూడండి, మనం అయితే చాక్లెట్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసినాము, రెడీ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు హుమైరా బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే హుమైరా అని చెప్పి అయితే ఆయన రాసేసినాడు, దానికి లైట్గా డెకరేట్ కూడా చేస్తున్నాడు అన్న. చాలా బాగుంది కదా కేక్ కూడా. మా షాప్ పక్కనే సుజన బేకరీ అని చెప్పి, నా షాప్ పక్కనే సుజన బేకరీ అని ఉంది, ఆయన చాలా బాగా చేశారు కేక్ రెడీమేడ్ చేయమని. ఇది నాకు వచ్చేసి 300 రూపీస్ పడిందండి కేక్. ఇది 1 కిలో కేక్ వచ్చేసి 300 రూపాయలు పడింది. ఇప్పుడు పిల్లలు ఇంకా కేక్ చూస్తే మాత్రం ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవండి. వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇచ్చినా వాళ్ళకి వేస్ట్ అండి, జస్ట్ కేక్ చూసినారంటే వాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అవుతారు. గైస్, నేహా వచ్చేసి ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చింది. ఇంకా నేహాకి తెలియదు మనం డెకరేషన్ చేసింది, సర్ప్రైజ్ అయితే ఇద్దాం. నేహా సర్ప్రైజ్ అనేది రాకపోతుందా? ఇప్పుడు నేహాకి అయితే నేను సర్ప్రైజ్ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎసోబులే డోర్ ఖోల్, పూరా డోర్ ఖోల్. क्या इधर रे, अच्छा है, चल जा जा अंदर जा अंदर जा. हांग जा, सीधा जा रे, हांग जा. देख इधर, देख इधर, देख ध्यान दे, देख दे, ए पुता ई बोल रे, इसमें दे, अच्छा है. नेहा फोनक फोनको इधर, नेहा अच्छा है नेहा. ओके डन. ఓకే, రానే వచ్చింది మొత్తం. ఈరోజు హుమైరా బర్త్డే టైం వచ్చేసి, సో పిల్లలందరూ వచ్చేసినారు ఈరోజు బర్త్డే విషయం చెప్పడానికి. ఇప్పుడైతే కేక్ కట్ చేద్దాం కొద్ది నిమిషాల్లోనే మనము. చాలా బాగుంది కదా డెకరేషన్ ఎలా ఉందో, కేక్ ఎలా ఉందో మొత్తం మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకు పిల్లలు అయితే వచ్చేసినారు, వెయిట్ చేయలేకపోతున్నారు పిల్లలు, ఎందుకంటే కేక్ చూస్తే పిల్లలకి ఆటోమేటిక్గా ఇంక వాళ్ళకి ఉండరు. సో అందుకోసం మనం ఇంకా కేక్ అయితే కట్ చేయబోతున్నాము.
వీళ్ళందరూ నేహ ఫ్రెండ్స్ ప్రజ్ఞ చింటూ యాసిర్ తర్వాత వచ్చేసి పల్లవి వీళ్ళందరూ నేహ ఫ్రెండ్స్ వీళ్ళందరూ అందరు కేక్ తింటున్నారు ఇప్పుడు వీడు చింటూ గడ ఎంత చిన్నగా ఉన్నాడు వీడు బాగా చెప్తున్నాడు బాయ్ రా బాగా చెప్తున్నాడు ప్రజ్ఞ తర్వాత వచ్చేసి యాసిర్ మా నేహ ఇవి వచ్చేసి పల్లవి ఇంకా టుడే స్పెషల్ బర్త్డే గర్ల్ హుమైరా చూడండి పిల్లలందరూ చప్పట్లు కొడతా అంటే ఈమె కూడా హుమేరా కూడా ఎలా కొడుతుందో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈరోజు మొత్తం పిల్లల్ని చూసి ఆ బర్త్డే సెలబ్రేషన్స్ చూసి అంతా అంత తినండి ఇంకా తినండి ఇంకా ఓకే గాయ్స్ మొత్తానికి అయితే హుమైరా బర్త్డే ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలందరూ ఫోటోలు దిగుతూ ఉన్నారు ప్రజ్ఞ పల్లవి చింటూ నేహ యాసిర్ వీళ్ళందరూ సో మొత్తానికి అయితే బాగా చెప్తున్నారు ప్రోగ్రామ్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది కాబట్టి మా వీడియో ఎలా ఉందో మీ కామెంట్ కూడా తెలియజేయండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.